ముందు అలాగే మా మన ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన రావడం రెండో సారి చెప్తున్నాను. అలాగే మా రంగారెడ్డి గారు ఈ ఆఫీస్ అందరూ చూడలేదు. ఆయన మిమ్మల్ని నా తరఫున మా తమ్ముడు తరఫున మరొకసారి ఘన స్వాగతం తెలుపుతున్నాను. ఇలాంటి గారి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ చూస్తున్నారు. బ్రహ్మానంద పుత్రుడు పట్టణంలో 5,000 పైచులకు అందరూ ఫోన్ చేసి ఆయనకు ఆశీర్వదిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని మనము టీడీపీ అభ్యర్థిగా ఆయన నారాయణ గుర్తించి ఆయన టికెట్ ఇస్తే దీనివల్ల మన పొదుపు పట్టిన ప్రజలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ మా ప్రభుత్వం పరిధి వచ్చే ఏ ఊరులను కానీ ఆయన స్వచ్ఛతగా అందించడానికి ఆస్కారం ఉన్నది. అలాగే వాళ్ళు కోట్లగుంటలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. సొంత నిధులతోనే వాళ్ళు హౌస్ కట్టించినారు, ఇల్లు కట్టించినారు. అలాంటి కార్యక్రమాలు కూడా ఆయన అధికారం వస్తానే తెలుగుదేశం పార్టీ ఈ పొదుడు పట్టణంలో గతంలో ఇచ్చింది కాబట్టి టీడీపీ హంలో చాలా తక్కువగా ఇచ్చినారు. కాబట్టి రాబోయే రోజుల్లో కనీసం అంటే 20,000 పైచులకు హౌస్ అవసరం ఉందని నేను సుధాకర్ గారికి చెబుతున్నాను. పేదవారు చాలా ఉన్నారు, ఎందుకంటే కుటుంబాలు పెరిగిపోయి కనీసం చేపట్టి వాటి 10 సంవత్సరాలు చెప్పింది కాబట్టి అధికారం కోల్పోయి ఈ తరుణంలో కంపల్సరీగా మనం హౌసెస్ వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి నేను ఆ విషయాన్ని నేను గుర్తిస్తున్నాను. అలాగే మరి పట్టణం చూస్తున్నాం, ట్రాఫిక్ సమస్య మన ఆంధ్రప్రదేశ్లో కుదురుతున్న సమస్య ఎక్కడ లేదు. మురుక్కాలు ఎగిరేమి, దోమల బిడ ఎగిరేమి, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి ఒకసారి నేను మన కమిటీతో మనం ధన్యవాదం తెలుపుతూ అన్న విఎస్ సుమితార్ గారికి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి అర్హులందరూ కూడా ఇల్లు కట్టిస్తారని చెప్పారు కాబట్టి పార్టీ అధికారం పెంచుతారని ప్రతి ఒక్కరికి ఒక సెంటు స్థలము లేదు, తప్పకుండా ప్రభుత్వమే కట్టించి మీకు ఇస్తారు. బంధువులకు కానీ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి మనం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా స్థాపిస్తున్నాము. మనతో పాటు బీజేపీ కూడా అలయన్స్ లో ఒక భాగంగా వస్తుంది. మనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 88 కావాల్సిందే స్థానాలు. ఆ 88 మనకు తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కూడా మనం కొట్టుకొని వస్తున్నాం. దాంతోపాటు నెల్లూరు కూడా ఖాళీ అవుతుంది. దాంతోపాటు ఒంగోలు, కడప జిల్లాలో కూడా పోయినసారి రాయలసీమలో 2019లో మూడే మనకు వచ్చింది నియోజకవర్గాలు. కానీ కడప జిల్లాలో మనము ఉమ్మడి కడప జిల్లాలోనే 5 సీట్లు కొట్టబోతున్నాం. మనము రాష్ట్రంలో ఎంతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఈ 50 రోజులు ఈ 2 నెలలు మనం కష్టపడి పని చేసి మన మండలంలో తిరిగి పొద్దుటూరులో కూడా మనం గెలిపించుకోగలిగితే వచ్చే ప్రభుత్వంలో అందరికీ బాగుంటుంది, పార్టీ ఇంకా ముందుకెళ్తుంది, ప్రతి ఒక్కరూ బాగుపడతారు అనే ఉద్దేశంతో అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చి అందరికీ ధన్యవాదాలు. నా మిత్రులందరికీ ఒక చిన్న విన్నపము, ఉపసంహరణ చేయడానికి తీర్మానించినది కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరు పిలుస్తున్నాను. ఆ రోజు మీరందరూ వచ్చి అక్కడ ఆ సన్మాన కార్యక్రమం విజయవంతం చేసి అక్కడనే పని చేసుకోవాల్సింది వచ్చినాం. అన్న క్యాంటీన్ దగ్గరనే, ఇక్కడ కాదు, అన్న క్యాంటీన్ దగ్గరనే ఆ రోజు ముందు ఘన సన్మానం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతున్నాను. ఇక్కడ దగ్గరలో గౌరవంలో మమ్మల్ని అందరినీ సన్మానించడం జరిగింది. ఆయనకి ఎప్పుడూ మేము కృతజ్ఞుడై ఆయన మనోభావాలకు ఆయన ఆశయాలకు తక్కువ ఇవ్వకుండా మా వంతు మేము సహాయం చేస్తూ ఒక అన్నకర్మగా మాదిరి నడుచుకుంటామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన నాపై చూపించిన అభిమానానికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అది మంచి